వాడు వచ్చేసాడు సార్. తెలుసురా, అందుకే ప్లేస్ మార్చాను. వాడు అక్కడి నుంచి కదలకూడదు, వెతకడానికి ట్రై చేయకూడదు. ఏజెంట్ వాడిని చూసుకుంటాను. ఓకే సార్. డాట్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి. నిమ్మకాయ చూడగొట్టమ్మా. నిమ్మకాయ చూడా, నేనా? నీది కదా, మరి అడ్డంగా నిలబడ్డా తప్పు కాదు. బాబాయ్, రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి అండ్ ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి. ఓకే సార్. అనా, నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళూరుతున్నా. అవునా? అవునా. తల గ్లాస్ తాగండి హాయిగా, కడుపులో పడి ఉంటుంది చల్లగా. నాకొకటి. నీకు కూడా చల్లగా చల్లగా అంట. హలో, ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ లో నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి? నిమ్మకాయ సోడా తాగుతున్నాడు. ఆడంతేరా, మంచి వెరైటీ క్యాండిడేట్, వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు. ఆడిని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏంటి, నీ లవర్ గుడిదాకా వచ్చాడు, లోపలికెళ్ళి నువ్వు ఎక్కడున్నో చూడకుండా లెమన్ సోడా తాగుతున్నా అంట. అలాంటి నువ్వు లవ్ చేయడం, మీ అయ్యాడి గురించి ఓ గొప్పలు చెప్పాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, అలా మొహం మార్చుకోకుండా నవ్వుతూ నాతో పెళ్లి చేసుకోరా. చిత్తికిపోయాడు. నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే మా దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నావా? నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం. అవి నా డబ్బులేగా. నీ డబ్బులా? అదే, నన్ను కొట్టడానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను. రే రాడ్ ఇరా, ఇది ఓకేనా? చూడు బాబాయ్, మనిషిలో లోపం ఉండి మనసు మంచిది అనుకో, ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు. అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం ఉందనుకో, అది డిఫెక్ట్ పీస్ రాజా. నీలాగా రై, నీ చావును వెతుక్కుంటూ వచ్చా. హౌ? హౌ? హౌ లైక్ దట్? నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి, నా ప్రేమను అర్థం చేసుకోలేదని ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే, తను నన్నెంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? మనసు పులక. ఏంటి, ఇంకేమైనా కవిత ఎక్స్పెక్ట్ చేసినా? ఇంకో రెండు డైలాగులు చెప్పనా? ఏదైనా బొమ్మరల్ క్లైమాక్సే. రా, కొట్టుకుందాం. పెళ్ళ నాకు బ్యాండ్ మేళం ఉండాలి కదరా, రండి వాయిద్దాం. ఇందా కొట్టడం మళ్ళీ కొడతారా సార్? సారీరా, అపాయింట్ కానీ కదా మర్చిపోయాను. ఓ పని చేద్దాం, కుట్టిన వాళ్ళంతా ఇటు రండి, కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటు రండమ్మా. మీ అందరూ అటెల్ కొట్టించుకుంటారా? రెండు రా, కొట్టుకుందాం. రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేసి తెచ్చా. థ్యాంక్స్ రా. చూసావా ఎలా డైవర్ట్ అయిపోయాడు? అబ్బా, డైవర్ట్ ఎక్కడ అయ్యాడు, డైరెక్ట్ అయ్యాడు.
ఈ ఉత్తమమైన విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించడం లేవరా, క్లోజ్ చేసి క్యారెట్ చేస్తా. ఎంత ఏంటి ఎంత? పైట్లో ఏం దొరికింది? కట్టేస్తా. ఇక్కడ పెళ్ళి ఏంటి? వాడిని అడగలేదా క్వశ్చన్? మాట్లాడు. రే రే కట్లిపరా. నందు పెళ్ళైపోయింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నీ బొంద ఎక్కడైంది పెళ్ళి? ఒక్కటే ముడి వేసావు. మర్చిపోయిన ముడియాలి కదా, బాగా గుర్తు చేసావు. ఇక నుంచి అదే కంటిన్యూ చేయి. 2 3 3 వచ్చేసింది. ఇప్పుడు ఓ ముగ్గురిని ప్లాన్ చేద్దామా? సరేలే. ఏమిటమ్మా, అల్లుడికి తెలుసా నేను వస్తున్నట్టు, లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ? ఏంటి మామయ్య, మర్చిపోయాను అనుకున్నారా? పెళ్ళైపోయిన తర్వాత మీ అమ్మాయి దయ వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు. చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి. మొన్న చెప్పలా, కవరి టీచర్, లవ్ లెటర్, నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు. అజయ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. నీకేమైనా తెలుసా? అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు. ఇన్స్పెక్టర్ అజయ్ స్నానం చేసి వస్తాను మాయా. ఎంత దుర్మార్గం రైతే. సారీ బాసు.